ఉన్నట్రోజు రాష్ట్రంలో గతంలో ఎప్పుడూ జరిగిన విధంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం పేదలందరికీ అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంటి దగ్గరికే పెన్షన్ పంపించిన విధానాన్ని ప్రవేశపెట్టాం. అందరూ కూడా ఎంతో ఆనందంగా ఉన్నారు. మా ఇంటికి తీసుకొచ్చారు పెన్షన్. మధ్యవర్తులు లేరు, దళారులు లేరు. ఇంతకుముందు జన్మభూమి కమిటీలాగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ఇలా 1000, 2000, 500 ఇస్తే కానీ పెన్షన్ ఇచ్చేవరకు ఇప్పుడు ఆ సమస్య లేదు అని చెప్పని ఎంతో ఆనందంగా ఉన్నారు. జరిగినాయి ప్రక్రియ అంతకో చూశాం. మీ పత్రికా సోదరులు కూడా ప్రతి గ్రామానికి పోయి వారు ఏ విధంగా ఫీల్ అవుతున్నారో, వారు ఏ విధంగా ఫీల్ అవుతున్నారో ఏదో చాలామంది తెలుసుకుంటున్నారు కూడా. టీవీలో కూడా చూశాం, సోషల్ మీడియా కూడా చూశాం. అన్నీ కూడా జరిగినప్పటికీ ఇంకా కొంతమంది జరిగిన వెరిఫికేషన్ జరుగుతుంది కానీ లేకపోతే సమాచారం అప్పవలన కానీ వారు సరైన సమయం ఇవ్వడం వల్ల కానీ కొంతమంది తప్పి ఉండొచ్చు. దానికి ఇప్పుడే మంత్రి గారు దానికి ఎవరైతే అర్హులు ఉండి ఒకవేళ ఇంతకుముందు పెన్షన్ తీసుకుని అర్హులు ఉండి ఇందులో అర్హులుగా ప్రకటించే రాకపోతే వారు మళ్ళీ మా గ్రామ సెక్రటరీ ద్వారా, మా గ్రామ వాలంటీర్లు ఉన్నారు వారి ద్వారా, లేదు వారిగా ప్రత్యేకంగా కానీ వీరి ద్వారా కానీ అప్లై చేసుకుంటే అప్లై చేసుకున్న 5 రోజుల్లో వెరిఫికేషన్ చేసి వారికి మళ్ళీ పెన్షన్ కార్డు ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మంత్ ఇమీడియట్ మళ్ళీ వారికి పెన్షన్ దొరుకుతుంది. కాబట్టి ఏ ఒక్కరు కూడా ఏ విధమైన ఇబ్బంది పడక్కర్లేదు అనేది ఇది ప్రభుత్వ విధానం. ఇది ఏదో మంత్రిగా రోడ్డు మంత్రిగా మా పెద్దరెడ్డి గారు కానీ లేదా అర్బన్ సంబంధించి నేను కానీ చెప్తున్న మాట కాదు. ఇది మా ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం, మా కేబినెట్ తీసుకున్న నిర్ణయం. ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి, అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇవ్వాలని చెప్పారు. నేను రోజున ప్రతిపక్ష నాయకులు చూశాను, ఇవాళ కొన్ని పత్రికల్లో కూడా రాశాయి. చాలా విడ్డూరంగా ఉంది అది చూస్తుంటుంటే, ఆ మాటలు చూస్తుంటే 7 లక్షల మందికి వచ్చి పెన్షన్లో గత ప్రభుత్వం కానీ తగ్గించామంటున్నారు. ఆ మాట మీద నిలబడతారా? ఆ మాటగా అడగండి. అది వాస్తవం, అది అది వాస్తవం వాస్తవం కాబట్టి మన పరిస్థితి చెప్పనండి. ఎందుకంటే అలాంటి మాటలు మాట్లాడతారు రాజకీయాల్లో ఉన్న తర్వాత? సరే ఈ వ్యక్తికి పెన్షన్ రాలేదు, ఈ అర్హుడు ఏదో తగ్గిపోయిందంటే ఎస్ వెరిఫై చేస్తాం తప్పకుండా. ఆ వ్యక్తి ఒక వ్యక్తి తగ్గిపోతే ఏ విధంగా తగ్గిందా అని చేసిస్తాం. లేదు ఒక వ్యక్తి వచ్చి తప్పు సమాచారం ఇచ్చి అనర్హుడు అర్హుడుగా పెన్షన్ పొందాలంటే మళ్ళీ దాన్ని వెరిఫై చేస్తాం. అందుకే ఇప్పుడు వేరే విధంగా ఇప్పుడే మా మంత్రి గారు వచ్చి మీకు చూపెట్టారు అంతా కూడా లైవ్ గా చూపెట్టారు. సో సయాన్న చంద్రబాబు నాయుడు గారి గ్రామంలో 4000 రూపాయల్లో కూడా ప్లేస్ ప్లేస్ చేశాం. ఎవరికి? అర్హులు జాబితా పెట్టాము, అనర్హులు జాబితా పెట్టాము. అర్హులు జాబితాలను ఎవరైనా సరే అనర్హుడిగా ఉండి పేరు ఉంటే అది కూడా చెప్పొచ్చు, పబ్లిక్ డొమైన్ లో పెట్టాం. అలాగే అనర్హుడు వచ్చి అర్హులు జాబితా, అనర్హుడు వచ్చి అర్హులు ఉండి అనర్హుల జాబితాకు వచ్చేస్తే మళ్ళీ వాళ్ళు చెప్పుకోవచ్చు, అది కూడా పెట్టాం. ఇంత ట్రాన్స్పరెంట్ గా చెప్తుంటే నోరిప్పితే అబద్ధం. ఏదోలాగా రాజకీయంగా ఆలోచన చేస్తూ ఈ ప్రజలు ఈ ప్రభుత్వాన్ని వచ్చి ఏదో విధంగా బదనాం చేయాలనే ఒక దుర్బుద్ధి. సరే అది రాజకీయ నాయకులు కాబట్టి ప్రతిపక్షం కాబట్టి మేము చేసిన ఏ మంచి పని చేసినా, జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ప్రజల కోసం కార్యక్రమాలు చేసినా మరి వారి రాజకీయ ఆలోచనతో దుఃఖంతో వాళ్ళు నిందిస్తారు. మేము దాని గురించి పెద్దగా పట్టించుకోవడం అవసరం లేదు. అది ఎందుకంటే బుద్ధి మారదు. మరి ప్రజలు తీర్పించినప్పుడు కూడా బుద్ధి మారదు. పుట్టుకతో వచ్చిన బుద్ధి అంట, పుట్టుకతో వరకు పోదంట. కాబట్టి చంద్రబాబు నాయుడుకున్న బుద్ధి అది. ఎంతసేపు ఈ ప్రచారం చేసి తప్పుడు ప్రచారం చేయడం, గోప ప్రచారం చేసి దాని నుంచి అడ్డు పొందామని చూస్తారు. వాస్తవాలకు దూరంగా ఉంటారు చంద్రబాబు నాయుడు. వాస్తవాలకు దగ్గరగా ఎప్పుడు కూడా ఆయన ఉండరు. జిమ్మిక్కులు, మేనేజ్మెంట్, ఈ కార్యక్రమం చేస్తారా, ప్రజల మనసును దోచుకోవాలని ఆలోచన ఎప్పుడు లేదు. ఎప్పుడు నెగిటివ్ లైన్ల ముందు వస్తాడు. పాజిటివ్ లైన్ ఆయనకి పరిపాలన చేసినప్పుడు పాజిటివ్ లైన్ లేదు, ప్రతిపక్షం ఉన్నప్పుడు కూడా పాజిటివ్ లైన్ లేదు. సో ఆ ప్రకారం చేస్తారు. ఏదైనప్పటికీ కూడా గత ప్రభుత్వం కంటే, గత ప్రభుత్వంలో
2019లో ఇచ్చిన పెన్షన్ల కంటే ఈరోజు సుమారు 2 లక్షల పెన్షన్లు ప్రతి అనవులందరికీ ఒక అమ్మగారు కల్పించారు. ఎవరైతే అరవతుండి ఒక లేని పక్షం అవుతుంటే వాళ్ళందరికీ భరోసా కల్పించాలనేది ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటగా మీ అందరికీ చెప్తున్నాం. ఏ ఒక్కరు కూడా అసంతృప్తి ఎన్నికలు తప్పకుండా ప్రతి ఒక్కరికి కూడా ఇస్తాం. ఎందుకంటే గత క్రైటీరియా తీసుకున్నాం అనుకోండి, గత ప్రభుత్వం కానీ ప్రభుత్వం క్రైటీరియా కూడా మార్చాం, అర్హతను మార్చాం, అర్హతకి ఇంక ఎక్కువగా లిబరలైజ్ చేశాం, ఇంకా చాలా లిబరలైజ్ చేశాం. భూమి తాలూకా వైపు అలాగే వారికున్న ఆర్థిక పరిస్థితుల తాలూకా చేశాం, ఇంకా ఎక్కువ ఇంతకు ముందు కంటే ఎక్కువ రాబడి పర్వాలేదని ఆ అంశాన్ని తీసుకొచ్చాం. చాలా అంశాలు తీసుకొచ్చాం, ఒకటి కాదు రెండు కాదు. ఎందుకంటే ఇస్తున్న పెన్షన్ వచ్చి మనం ఇస్తుంది వచ్చి 2000 నుంచి 3000 వరకు పెంచుదాం ఈ ప్రభుత్వం ఈ 4 సంవత్సర కాలంలో అనుకున్నాం. ఇవాళ 2250 ఇస్తున్నాం, నెక్స్ట్ ఇయర్ వచ్చి 2500 రూపాయలకి అది దాన్ని అనౌన్స్ చేయడం తరగడం జరుగుతుంది. ఇస్తున్నప్పుడు దాంట్లో ఆ కుటుంబం తాలూకు ఇవాళ పెరిగిన ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా, రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా, దేశంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా దాంట్లో మళ్ళీ వాళ్ళకి ఇబ్బంది పెట్టకూడదు, కొంచెం లిబరల్ గా ఉండాలి, ఆ కుటుంబం వచ్చి ఇది ఆసరాగా ఉండాలి చేతికని చెప్పి ఇస్తున్నాం. ఇంకా అర్థం పట్టు రేపు అది 45 సంవత్సరాల నుండి 60 సంవత్సరాలు ఎవరైతే మధ్య వయసుకున్న మహిళలు ఎవరైతే ఉన్నారో ఎస్సీ కానీ బీసీ కానీ మహిళ కానీ ఎస్సీ కానీ బీసీ కానీ మైనారిటీస్ కానీ ఎస్సీ కానీ దాంతోపాటు కాపు కులంలో ఏవైతే మహిళలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇవ్వాలని మరి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ దాన్ని కూడా ఇంక త్వరలో అది కూడా వస్తుంది. అంటే సంవత్సరానికి 75,000 రూపాయలు ఇవ్వాలి, దాన్ని 4 భాగాలుగా చేయాలి, దాన్ని ఇవ్వాలనేది ఈ ప్రభుత్వం తాలూక 4 విడతలు సంవత్సరం 75 కాదు విడతం. మా అధికారం ఉన్న 5 సంవత్సరం కాల పరిమితి మాకు దాన్ని 4 సంవత్సరం మానే 4 సంవత్సరాలు వచ్చి 75,000 రూపాయలు ఇవ్వాలని ఆ 75,000 4 భాగాలుగా చేసి సంవత్సరానికి 18,500 రూపాయలు అంత వస్తుంది. అది సుమారు అది ఇవ్వాలండి సంవత్సరానికి 4 సంవత్సరాలు కలిపి 75,000 రూపాయలు ఇవ్వాలండి. అది కూడా ఇవన్నీ అందుకని అందుకని ముందు ప్రకటించి ఎంతమంది తగ్గిద్దామా, చదవాలి ఎంతమంది కోతెద్దామా, ఈ కార్యక్రమం చేద్దామని మా కార్యక్రమం కాదు. సో కాబట్టి మీ ద్వారా ఇవాళ అందరికీ కూడా రాష్ట్రంలో ఒక మంచి కార్యక్రమాన్ని ఇంటికే ఇంటి వద్దకే పెన్షన్ తీసుకొచ్చి ఇచ్చిన కార్యక్రమం అవా తాత హాయిగా ఉండాలని చెప్పని గర్భవతిగా తీసుకెళ్లి ఇచ్చాం. వీడో ఎవరైతే ఉన్నారో అక్క కానీ చెల్లి కానీ వాళ్ళకి కూడా తీసుకెళ్లి వాడికి కూడా ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇవ్వడం జరిగింది. అలాగే ఆరోగ్యం ఇచ్చా ఎవరైతే ఇబ్బంది పడుతుందో వాళ్ళకి కూడా ఇంటి దగ్గర పెన్షన్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం సజా జరుగుతూ ఎవరన్ని మాటలు మాట్లాడినా ఎవరన్ని అన్ని మాటలు మాట్లాడినప్పుడు కూడా ఇది విజయవంతం జరుగుతుంది. ఇది జగన్మోహన్ రెడ్డి గారి ధ్యేయం కార్యక్రమం. దీనికి తూట్లు ఎక్కడ కూడా ఎన్ని మాటలు మాట్లాడినా చిన్న తూట్లు కూడా లేకుండా దీన్ని విజయవంతం చేయాలన్నది ప్రభుత్వం తాలూకా నిర్ణయంగా మా అధికారులు అందరూ కూడా అదే అప్రమత్తతో ఇవాళ కార్యక్రమం చేస్తారు. మేము కూడా అదేవిధంగా మానిటరింగ్ చేస్తున్నాము.